నమస్తే అండి, నేను మాధవి. వెల్కమ్ టు మాధవి పట్లల్లో బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం మన టెర్రస్ గార్డెన్ చూద్దామండి. కొన్ని కూరగాయలు వచ్చినాయి అండి, అవి చూద్దాము. యాక్చువల్గా ఏంటంటే నేను అసలు వీడియో స్టార్ట్ చేసింది టెర్రస్ గార్డెన్ మీద. సో డైలీ కూరగాయలు రావు కదా, డైలీ ఏం చూపించలేము కదా, అందుకని చెప్పేసి అనుకోకుండా శారీస్ది స్టార్ట్ చేశాను. బట్ నాకు మాత్రం గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి. మా టెర్రస్ మీద నేను చిన్న చిన్న చెట్లు వేసుకున్నాను, కూరగాయల చెట్లు. అవి చూద్దామండి. ఇవాళ కొన్ని కూరగాయలు వచ్చినాయి, మొన్ననే రెనోవేషన్ చేశానండి. అన్నీ కూడా మట్టి అంతా తీసేసి మళ్ళీ అంతా ఫ్రెష్గా కలిపి వేసాను. మళ్ళీ కూరగాయలు వచ్చినాయి, చూద్దామండి. కొన్ని వచ్చినాయి చూద్దాం ఇవాళ. ఇవి వచ్చేసి వంకాయలండి, చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు. మీరు 4 చెట్లు వేసుకుంటే మీకు సంవత్సరం అంతా వంకాయలు వస్తూనే ఉంటాయండి. ఇది వచ్చేసి లాంగ్ బ్రింజాల్ అండి, చూశారు కదా ఒకే చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇవి వచ్చేసి ఆకుల మధ్యన దాక్కుంటూ ఉంటాయండి, మనకు అంత ఇదిగా కనిపించవు, సరిగ్గా చూసుకుని కోసుకోవాలి. చూడండి చాలా బాగున్నాయి కదండి, అసలు ఫ్రెష్ అండి. ఈ కూరలే కాదండి, ప్రతి కూర కూడా నేను డైలీ ఏ కూర కావాలంటే ఆ కూర టెర్రస్ పైకి వెళ్ళి కోసుకొని నేను కూర వండుతానండి. అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది, ఎందుకంటే నాకు నేను ఈ గార్డెనింగ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుందండి. సో ఈ 3 ఇయర్స్ నుంచి కూడా నేను చాలా హెల్దీగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది, ఎందుకంటే మైండ్ చాలా రిఫ్రెష్ అయిపోతుంది. అండ్ ఈ పని చేసేటప్పుడు నేను ఏం చేస్తానంటే, జనరల్గా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నేను సాంగ్స్ వింటూ, లేకపోతే ఏదన్నా యూట్యూబ్లో నాకు కావాల్సింది వింటూ నేను ఈ గార్డెనింగ్ పని అనేది చేస్తూ ఉంటానండి. చాలా అంటే చాలా పీస్ ఆఫ్ మైండ్ అనిపిస్తుంది నాకు. ఈ ఈవినింగ్ 7 వరకు నాకు చాలా ఇష్టమైన టైం అండి. ఆ టైంలో ఎవరైనా కాల్స్ చేస్తే కూడా నాకు నచ్చదు. సో చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వంకాయలు. వంకాయలే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. చూడండి తోటకూర చూడండి, నేనైతే వేయకుండానే వచ్చిందండి ఈ తోటకూర కూడా. విత్తనాలు ఒకసారి వేస్తే ఇంకా కంటిన్యూగా మనకు వస్తూనే ఉంటాయి, తోటకూర అని కానీ గంగబాయల కూర కానీ. ఇది వచ్చేసి పెరుగు తోటకూర అండి, చూడండి ఎంత అసలు చూడ్డానికి కూడా బాగుంది, కూర వండుకుంటే కూడా చాలా బాగుంటుందండి. అసలు మెత్తగా అయిపోతుంది కర్రీ అయితే, ఎంత టేస్ట్ ఉంటుందో. నేను యూస్ చేసుకోవడమే కాకుండా మా మమ్మీ వాళ్ళకి ఇస్తాను, మా పనమ్మాయికి ఇస్తాను, అండ్ మా ఫ్రెండ్స్కి కూడా ఇస్తూ ఉంటానండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ అలా టెర్రస్ మీదకి వచ్చేసి కొంచెం కోసుకొని వెళ్తూ ఉంటాను. అండ్ పక్కన గోర్చిక్కుడికాయ విత్తనాలు వేసానండి, అవి కొంచెం ఇవి తీయడం వల్ల అవి కొంచెం కదిలినట్టు అయినాయి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. మనకి ఇంతకంటే కావాల్సింది ఏముంటుందండి అంటే, ఇవాళ రేపు చూస్తున్నాం కదా అన్నీ కూడా. ఇది చూశారు కదా క్యాబేజీ చెట్టు అండి, ఇప్పుడే స్టార్ట్ అయ్యింది బడ్డింగ్. చూశారు కదా, ఇది వచ్చేసి రెడ్ క్యాబేజ్ అండి, ఇవి కూడా రెడ్ క్యాబేజీని జస్ట్ సలాడ్స్లోకి యూస్ చేసుకుంటూ ఉంటాం కదండి. సో ఏంటంటే నాకు విత్తనాలు వేస్తే వచ్చే కంటే కూడా నేను గోపాల్ నర్సరీ నుంచి ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటానండి చిన్న చిన్న చెట్లు, ఎందుకంటే మనకి 1 మంత్ కలిసి వస్తుందండి. ఇవి ఆకుకూరలు అయితే కొన్ని బెండకాయలు అవి అయితే నేను వేసుకుంటూ ఉంటాను విత్తనాలు. చూశారు కదా గోంగూర ఎంత బాగా వచ్చిందో. యాక్చువల్గా అన్నీ ఆకుకూరలు వేశాను కానీ మొన్న పడిన వర్షానికి మొత్తం పోయినాయండి, గోంగూర మాత్రం అలా వచ్చింది, ఫ్రెష్గా ఉంది చూడండి. అసలు ఎంత టేస్టీగా ఉంటుందోనండి. దీంట్లో యాక్చువల్గా రెడ్ గోంగూర అండ్ వైట్ గోంగూర రెండు కూడా కలిసి ఉన్నాయండి. ఇలాంటి ఫ్రెష్ కూరగాయలు మార్కెట్లో చూస్తున్నాం కదండి, అన్నీ కూడా మందులు వేసి పండించినయే, అవి టేస్ట్ కూడా ఒకలాంటి డిఫరెంట్ టేస్ట్ వస్తున్నాయండి. సో ఇవి మాత్రం మనం వండుకుంటే భలే టేస్ట్ వస్తుందండి. అండ్ ఇది వచ్చేసి టమాటా అండి, మొన్న మొత్తం తీసేసి మళ్ళీ పెట్టానండి. ఇగో ఇప్పుడు స్టార్ట్ అయినాయి పిందెలు, ఇదిగోండి పూత పిందె అన్నీ వచ్చినాయి. నేనైతే ఏమి యూజ్ చేయనండి వీటికైతే, అంటే ఇవి పెస్టిసైడ్స్ అయితే ఏమి యూజ్ చేయను, నేను న్యాచురల్ ప్రోడక్ట్సే యూజ్ చేస్తూ ఉంటాను అన్నీ కూడా, వర్మీ కంపోస్టు అవి. ఇది చూడండి దొండకాయ, చాలా చిన్న చెట్టు అండి, దీనికి ఎన్ని కాయలు వచ్చినాయో మీరే చూడండి. ఇది చెట్టు ఏమైందంటేనండి, ఎందుకో కానీ ఇది మనము ఇది అంటాను చూడండి, చిన్న చిన్న ఇది వస్తుంది చూడండి, పేను పురుగులాగా వచ్చేసింది. సో ఏంటంటే తీసేసానండి, మీరు ఎన్నిసార్లు తీసేసినా కూడా దొండకాయ చెట్టు మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఇది 3rd టైం అండి నా దగ్గర పోవడము మళ్ళీ రావడము. అసలు చెట్టు నిండా కనిపించకుండా దొండకాయలు ఉంటాయండి.
చూడండి, ఇంత చిన్న చెట్టుకి దగ్గర దగ్గర ఒక 1/4 కిలో వరకు వచ్చుంటాయండి దొండకాయలు అయితే. ఇంకా చూసారు కదా, ఇవి వచ్చేసి పిందులండి. ప్రతి పువ్వుకి కూడా పిందొస్తుందండి. నాకు తెలిసి గార్డెనింగ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి, ఎందుకంటే అది చాలా అంటే చాలా హెల్తీ, మనకి హెల్త్ ఇస్తుంది అండ్ మనకి చాలా పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుందండి. మనం ఈవినింగ్ ఒక 1 అవర్ కనుక మనం గార్డెన్లో గడిపినట్లయితే చూడండి, దొండకాయలు దగ్గర దగ్గర ఒక 1/4 కిలో దాకా వచ్చినాయండి. ఇవాళ రేపు అన్నీ కూడా మందులు తిండ్లే అయిపోయినాయండి, దానివల్లనే మనం ఉన్నంత హెల్దీగా మన పిల్లలు ఉండలేకపోతున్నారు. సో ఏంటంటే, ఒకవేళ వీలైనంత వరకు ఎవరన్నా కనుక ఇలాగ గార్డెనింగ్ అంటే టెర్రస్ గార్డెన్ పెట్టుకోగలిగిన వీలుంటే తప్పకుండా పెట్టుకుని పెంచుకోండి. ఎందుకంటే ఇవి మనం మందులు, నేనైతే ఏ పెస్టిసైడ్స్ యూజ్ చేయనండి, జస్ట్ నేను వర్మీ కంపోస్ట్ తెచ్చుకుంటాను అండ్ వర్మీ కంపోస్ట్ కూడా గోర్ధన్ ఆర్గానిక్స్లో తెచ్చుకుంటానండి. వాళ్ళ దగ్గర అయితే వాళ్ళు స్వయంగా పేడ తీసుకొచ్చి ఎండబెట్టి వర్మీ కంపోస్ట్ తయారు చేస్తూ ఉంటారు. నేను ఆ వీడియో కూడా ఇంతకుముందు పెట్టున్నాను చూడండి, ఒకవేళ మీకు కనుక దాని అడ్రస్ అది కావాలని ఉంటే. ఇవిగోండి మిర్చి కూడా వచ్చినాయి. మిర్చి నేను చాలా రోజులైందండి కోసి. మిర్చికైతే ఈ మిర్చి పంటకి వాడినని పెస్టిసైడ్స్ ఏ పంటకి వాడరండి, అంత పెస్టిసైడ్స్ వాడుతూ ఉంటారు. సో మనకి ఇట్లాగ 4 చెట్లు ఇంట్లో పెట్టుకుంటే మన వరకు మనకైతే సరిపోతూ ఉంటాయండి. చూడండి చాలా కారం ఉంటాయండి ఇవి. 4 చెట్లు ఉంటే చాలండి, బోల్డ్ కాయలు వస్తాయి. చూసారు కదా, ఇది ఇంకో చెట్టు అండి, పచ్చిమిర్చి ఇంకో చెట్టు. ఏంటంటే నేను గార్డెనింగ్ మొత్తం కూడా రెనోవేషన్ చేశానండి, మొత్తం ఉన్న ఈ చూస్తున్నారు కదా ఈ కవర్స్, వీటిల్లో మట్టి కూడా మొత్తం కూడా కింద వేసేసి మళ్ళీ అన్నీ మిక్స్ చేసి దాంట్లోకి అంటే వర్మీ కంపోస్టు, కోకోపీట్ అండ్ నీమ్ పౌడరు అండ్ సూడోమోనాసు, ట్రైకోడర్మా ఇవన్నీ కలిపి మళ్ళీ పోయించానండి. దానివల్ల ఏంటంటే ఇంకా మనం ఏమీ యూజ్ చేయవసరం లేదు. మళ్ళీ మంత్లీ ఒకసారి ఆల్ మిక్స్ పౌడర్ దొరుకుతుందండి, అదొకటి మనం వేసుకుంటే చాలు దీనికి. అండ్ ఈ పేను పురుగు, ఈ వైట్ ఇవి ఇవన్నీ వస్తుంటాయండి, వాటికి ఏంటంటే నీమ్ ఆయిల్ లేకపోతే మనం ఇంట్లో సర్ఫ్ వాటరు, నీమ్ ఆయిల్ అవన్నీ కలిపి కూడా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఏంటంటే గార్డెనింగ్ అనేది నా ఉద్దేశంలో అయితే అందరూ కూడా అలవాటు చేసుకోవాల్సిన ఇదండి. హెల్త్కి హెల్త్ బాగుంటుంది, మన మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఎవరికన్నా కనుక ఇలాగ కొంచెం ప్లేస్ ఉన్నా కూడా, ఒకవేళ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళైతే ఆకుకూరలు బాగా ట్రై చేయించండి. ఎందుకంటే చిన్న చిన్న టబ్స్ లాగా ఉంటాయి కదా, వాటిల్లో కొంచెంగా మట్టి పోసుకుని ఆకుకూరలు అయితే ట్రై చేయొచ్చు. మెంతికూర చాలా ఈజీగా వస్తుంది, తోటకూర వస్తుంది, పాలకూర వస్తుంది, చుక్కకూర వస్తుంది, ఇవన్నీ కూడా చాలా ఈజీగా వచ్చేవేనండి. సో ఏంటంటే కంపల్సరీ అందరూ కూడా ట్రై చేయొచ్చు, ఎందుకంటే అది పెద్ద విషయం కాదండి. దానికి ఏం పెద్దగా ఆకుకూరలకైతే మనం ఇదిగోండి చూడండి, బీరకాయలు వచ్చినాయి అండి, 2 బీరకాయలు వచ్చినాయి. చూద్దాము చూడండి, ఈ మధ్యన కోత వస్తుందండి. కోత వస్తే కనుక కూరగాయలన్నీ కోసేసి పడేసి వెళ్ళిపోతుంది. అది ఏ టైంలో వస్తుందో మనకు అర్థం కావట్లేదు. చూడండి మాకైతే సరిపోతుందండి, మేము ముగ్గురు ఉంటాం కదా, మా ముగ్గురికి అయితే ఈ 2 బీరకాయల కూర సరిపోతుంది. ఇవి వచ్చేసి కాలీఫ్లవర్ చెట్లు అండి, ఇంకా పిందె స్టార్ట్ కాలేదు. కాలీఫ్లవర్, క్యాబేజీ, చిక్కుడుకాయలు, బీన్స్, టమాటో, గోర్చిక్కుడుకాయలు, బెండకాయ అన్నీ పెట్టానండి నేను. క్యారెట్, రాడిష్ అండ్ బీట్రూటు అన్నీ కూడా పెట్టాను. చూద్దామండి, అంటే ఇంకొక 1 మంత్ 2 మంత్స్ టైం పడుతుందండి ఇవన్నీ కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి మనకి ఇవ్వడానికి. యాక్చువల్గా చిక్కుడుకాయలు అయితే ఆల్రెడీ వస్తున్నాయండి. ఇదిగోండి టమాటా కూడా మళ్ళీ పిందెలు స్టార్ట్ అయినాయి, ఇప్పుడే పూత పిందె వస్తున్నాయి. బట్ సమ్మర్ కదండి, వీటికి ఖచ్చితంగా రోజు నీళ్లు పెట్టాలి, ఎందుకంటే లేకపోతే మనకి కొంచెం వడిలిపోయినట్టు అయిపోయి మళ్ళీ మనం నీళ్లు పోసినా కూడా ఆ ఫ్రెష్నెస్ అయితే రాదు. ఇదిగోండి ఇంకా కొన్ని వంకాయలు ఉన్నాయి, చూద్దామండి.
ఇవి ఆకు వంకాయలు ఆకులు వెనకాల దాక్కుండిపోతాయండి. మనం వెతుక్కుని కోసుకోవాలి. ఒక రెండు రోజులు లేట్ అయినా కూడా ముదిరిపోతాయి, కానీ భలే ఉంటుందండి. కర్రీ అయితే మాత్రం ఫ్రై చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇవన్నీ కూడా చిక్కుడు బీన్స్ చెట్లు అండి. ఇవచ్చి బీన్స్ అండ్ చిక్కుడు చెట్లు కూడా ఉన్నాయండి. చూశారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ నా టెర్రస్ గార్డెన్ ఎలా ఉంది అనేది మీరు కూడా కామెంట్ చేయండి. మీరు కూడా వీలైతే గార్డెన్ పెంచుకోవడానికి ట్రై చేయండి. చిన్న చిన్నగా అయినా పర్వాలేదు. అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళు అయితే ఆకుకూరలతో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్.